रंगारे जिला याचार जीटीसी चिन्नोला जिंगम टीआरएस मंडल प्रधान कार्यदर्शी बाजा एमपीटीसी मेरुगु शिवलीला माजी एमपीटीसी श्रीशैलम पीएससीएस डायरेक्टर माजी एमपीटीसी मुक्कलपल्ली स्वरूप नक्कर्ता मेडिपल्ली ग्रामंलो टीआरएस ग्राम शाख अध्यक्षुडु अंजय्य तो कलिसि विलेकुल समावेशं निर्वहिंचारु। అనంతరం జడ్పిటిసి జంగమ్మ మాట్లాడుతూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డిపై మండిపడ్డారు। ఈ సందర్భంగా పాశ్చ్య భాష మాట్లాడుతూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు। ఫార్మాసిటీ వద్దని ఏనాడైనా ప్రజలకు మద్దతు పలకలేదు కానీ ఫార్మాసిటీ రైతులకు న్యాయం చేసేందుకు ఎమ్మెల్యే ఎంతో కష్టపడుతున్నారని ఆయన అన్నారు। ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై వ్యక్తిగతంగా దూషణలు దిగితే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మెరుగు రమేష్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు। మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని సబిత ఇంద్రారెడ్డి గారు గాని వాళ్ళకి రైతుల మీద ప్రేమాభిప్రాయాలు ఉన్నాయి। ప్రేమాభిప్రాయాలు ఉండబట్టుకనే మాకు 12.5 కాదు ఒక రేట్లు పెరిగిపోయి ఎకరా 16 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। అమెజాన్ కంపెనీ అనే ఉద్దేశం అమెజాన్ కంపెనీ మిరకాన్పేట సాక్షాత్ మేము మీడియా ద్వారా చూసినాం, నేతలు లేదు మీడియా ద్వారా అక్కడ పనులు స్టార్ట్ అయ్యి అక్కడ 400 ఎకరాలు తీసుకొని ఒక మెగా పవర్ లేవర్ ఉప్పలు ఎట్లా ఏ రకంగా అయిందో ఆ లేవర్ చేసి ప్రతి ఎకరాకు 120 గజాలు, ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 120 గజాలు ప్లస్ మళ్ళా ఎన్క్రోచ్మెంట్ అసైన్మెంట్ లావణ్య పట్ట ఇట్లా అప్పుడు పోయినటువంటి పేద ప్రజలు కాబట్టి లావణ్య పట్ట 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల డబ్బులు వస్తున్నట్టుగా మరి వాళ్ళకి ఇట్లా ఎకరాకు 120 గజాల ప్లాట్ ఇస్తున్నట్టుగా మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు సత్య ఇంద్రారెడ్డి గారు ఇప్పటికీ ఆ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు పనిచేయడం జరుగుతున్నది। నేను ఒకటే చెప్తున్నా మల్లెడ్డి రంగారెడ్డి గారు మా దగ్గర భూధనాన్ని బోర్డు ఉండే భూదానికి అమ్మి కర్ణపొల పొలాలు ఉన్నప్పుడు భూదానికి రాసి ఇచ్చే వాళ్ళు భూదానికి రైట్ 1960 రాసిచ్చి 60 రిజిస్ట్రేషన్ చేసింది అమ్మాయి రైతులు అందులో అది భూదాన్ కూడా నిలవడం జరిగింది। భూదాన్ కూడా నిలిగితే కానీ గౌరవ ఎమ్మెల్యే గారు దాని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏదేమైనా ఇక్కడ రికార్డుతో డొక్కాడుకున్నటువంటి ప్రజలు వాళ్ళు తెలుగుగా మోసం చేసింది కర్ణపొల అనే ఉద్దేశంతో 1 రూపీ ఇదే రైతులు మా దగ్గర నా దగ్గరకు వచ్చారు ఎకరాకు 1 లక్ష ఇద్దాం భాష ఏం చేస్తాం ఎకరాకు 50 ఇద్దాం అన్నారు లాస్ట్ 1 లక్ష ఇద్దాం మన పైసలు రావు ఎవరున్నా పట్టుకుందాం కోట్లకు వేసేద్దామా ఏం చేద్దాం అంటే గౌరవ మల్లెడ్డి రంగారెడ్డి ఏం చేస్తుండ్రు నేను 3 సార్లు ఓడిపోయిన లంగం కాబట్టి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచి తనతోటి ఉన్నందుకు మన ఈయన ఏం చేస్తాడంటే నేను ఓడిపోయినట్టు రైతులు కూడా కష్టపోవాలని రైతులకు ఇబ్బందులు పెడుతుండు రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరుకుంటుండు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 16 లక్షలు తెస్తని చెప్పిండు। మేము కూడా మేడిపల్లికి ఎన్నోసార్లు పోవడం జరిగింది పోయినా కానీ మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు మంచిగా చెప్పిండు సార్ చెప్పినట్టు కూడా మేము విన్నాం మాకు కూడా చాలా మంచిగా అనిపించింది। చేసేదంతా ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళకి ఏం పని లేదు ఎమ్మెల్యే మీద కచ్చలు పట్టి ఎమ్మెల్యేను రచ్చరచ్చ ఏదామి ఫార్మాసిటీ వల్ల మళ్ళీ మన ఎమ్మెల్యే కూడా రావద్దు మళ్ళీ గెలవద్దు ఫార్మాసిటీ ఇబ్బందులల్ల అని చాలా వరకు చేస్తుండ్రు కానీ మళ్ళీ నెక్స్ట్ కూడా మన ఎమ్మెల్యేనే వస్తాడు లంగలు అందరు పోతారు చెత్తలు పడతారు ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ ముందు ఉంటాడు మన రైతులకు కూడా మంచిగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। నేను మాట్లాడేది చిన్న విషయమే నేను మాట్లాడాను ఏదన్నా రాజకీయ ప్రాబ్లం ఏమన్నా ఉంటే సూటిగా వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడుకోవడం తిట్టుకోవడం చేసుకోవాలి కానీ రైతుకు అండగా ఉన్నప్పుడు రైతు సమస్యలే తీసుకొచ్చి రైతులకు సాయం చేయాలని చూడాలి కానీ రైతులను అడ్డు పెట్టుకొని వేరే కక్షలు సాధించడం మంచిది కాదని సభకుండా తెలియజేస్తాను తిట్టద్దు ఇంకోటి ఏదన్నా మనుషులు ఉంటే డైరెక్ట్ పోయి ఇంటికి పోయి అడగండి అడిగి తెలుసుకొని తిట్టుకోండి కానీ సభలలో మాత్రమే